హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి అందరూ? మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐ యామ్ అను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఏస్తో పని లేకుండా, సీజన్తో పని లేకుండా అందరినీ ఇబ్బంది పెట్టే సమస్య వచ్చేసరికి డాండ్రఫ్, అదేనండి చుండ్రు. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ప్రజెంట్ అందరూ అయితే ఫేస్ చేసే హెయిర్ ప్రాబ్లం ముందొచ్చేసరికి డాండ్రఫ్ అనమాట. డాండ్రఫ్తో నేను ఎప్పుడు ఇబ్బంది పడలేదు, కానీ ఎందుకంటే నేను చాలా కేర్గా ఉంటాను. హెయిర్ ప్యాక్స్ కానీ, హెయిర్ క్లీన్ చేసుకోవడం కానీ అదంతా కొంచెం ఐడియా ఉంది కాబట్టి నేను ఎప్పుడు ఈ ప్రాబ్లంతో సఫర్ అవ్వలేదు. కానీ ప్రజెంట్ నేను కూడా ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాను. దానికి కూడా అసలు నేను నమ్మలేని రీజన్ అయితే నాకు తెలిసిందండి. నాకు డాండ్రఫ్ వచ్చినప్పుడు కూడా నేను పెద్దగా పట్టించుకోలేదు, కానీ పాపకి హెయిర్ కట్ చేయించానని చెప్పాను కదా, హెయిర్ కట్ చేయించాక ఒక 2-3 రోజులు బాగానే ఉంది. తర్వాత నేను సాటర్డే సండే లీవ్ ఉంటుంది కాబట్టి కొంచెం హెయిర్ మీద కొంచెం హెయిర్ ప్యాక్స్ కానీ ఆయిల్ కానీ అప్లై చేయడం అలా చేస్తానమాట. ఒక్కసారి హెయిర్ ఇలా ఓపెన్ చేసి చూడగానే చూసారు కదా చుండ్రు ఏ రేంజ్లో ఉందో, మొత్తం ఎక్కడి నుంచో తీసుకొచ్చి పోసినట్లుంది. సైడ్స్ కన్నా కూడా ఎక్కడైతే మనం పోనీ వేస్తాం కదా మిడిల్లో, అక్కడైతే మరీ ఎక్కువగా ఉందండి. చాలా చుండ్రు అయితే ఉంది, ప్యాచులు ప్యాచులుగా. అందుకని నేనైతే ఒక మంచి హెయిర్ ప్యాక్ రెడీ చేశాను, దానికి వేస్తూ మీకు కూడా చూద్దాం ఎవరికైనా యూజ్ అవుతుందని అనుకున్నాను. చాలా వరకు అయితే 60-70% అయితే ఒక్క వాష్లోనే మన డాండ్రఫ్ అయితే రిమూవ్ చేసుకోవచ్చండి. అసలు ఈ ప్యాక్ వేసుకుంటూ మనం అసలు డాండ్రఫ్ రావడానికి గల రీజన్స్, డాండ్రఫ్ వస్తే మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, ఈ ప్యాక్లో మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో కూడా మాట్లాడుకుందాం. ఏదన్నా తలకో ఫేస్కో మనం అప్లై చేస్తున్నామంటే దానివల్ల యూజ్ ఏంటి అనేది అర్థమైతేనే కదా మనం దేనికోసం మనం వాడుతున్నాం అనేది తెలిసేది. అందుకని వాటి యూజెస్ కూడా మనం తెలుసుకోవడం బెటర్ అనమాట. ఇప్పుడైతే ప్యాక్ రెడీ చేసుకుందాం. నేను ఈ ప్యాక్ రెడీ చేసుకోవడానికి ముందు రోజు నైటే ఇలా మజ్జిగ తీసుకొని మనకి ఎంతైతే మెంతులు కావాలో అంత మెంతులు నానపెట్టుకుంటున్నాను. ఇక్కడికి నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే నానపెట్టుకుంటున్నాను, ఎందుకంటే నేను పాప ఇద్దరికి కావాలి కదా. మీరు హెయిర్ లెంత్ని అలాగే గ్రోత్ని అదే వాల్యూమ్ని బట్టి కూడా మీరు మెంతులు అయితే నానపెట్టుకోవచ్చు. నార్మల్ వాటర్లో నానపెట్టే కన్నా ఇలా మజ్జిగలో నానపెట్టుకోవడం బెటర్ అనమాట. మనకు కావాల్సినంత తీసుకొని నైటే ముందు రోజు నైటే ఇలాగా మజ్జిగలో నానపెట్టేసుకోండి. లేకపోతే పెరుగులు అయినా, మజ్జిగ పెరుగు లేకపోతే వాటర్లో అయినా చక్కగా నానపెట్టుకొని మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ అయితే సోక్ అవ్వనివ్వండి. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి నేను ఇక్కడ మందారాకులు తీసుకురావడానికి కిందకు వచ్చాను. ఇక్కడ మన దగ్గరలో చెట్టు ఉంటుంది, చక్కగా ఫ్రెష్గా మనకు కావాల్సినవి ఎంత ఎంత క్వాంటిటీలో కావాలో అంత అయితే కోసుకొని తీసుకొచ్చుకోండి. ఫస్ట్ మనం మిక్సీ జార్ తీసుకొని ఓవర్ నైట్ మనం మజ్జిగలో అయితే మెంతులు నానపెట్టుకున్నాం కదా, మనం ఎంత కావాలంతా అవంతా ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను. మొత్తం కంప్లీట్గా వేసేసుకోండి మజ్జిగను మెంతులు రెండు. అలాగే మనం తెచ్చుకున్న మందారాకు ఉంది కదా, ఆ మందారాకుని ఇలా నీట్గా కడిగి వేసుకోండి. ఎందుకంటే బయట ఉంటాయి కదా డస్ట్, అదంతా పడుంటుంది. అలానే వేసుకుంటే మళ్ళీ మన ప్యాక్లోకి డస్ట్ అదంతా వెళ్తుంది కాబట్టి నీట్గా కడిగి వేసుకొని. ఇక్కడ ఒక ఎగ్ తీసుకున్నాను నేను. ఎగ్ని కొంచెం హోల్ పెట్టి ఇలా మనం తీస్తే ఎగ్ వైట్ అనేది సపరేట్ అవుతుంది. ఆ ఎగ్ వైట్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా మిక్సీ పట్టుకుంటున్నాను. అది స్మూత్ పేస్ట్ అయ్యే వరకు, అంటే కొంచెం కచ్చాపచ్చ కాకుండా స్మూత్ పేస్ట్ అయ్యి స్ప్రెడ్డింగ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే మిక్సీ పట్టుకుంటున్నాను. అలాగే మన స్కిన్కైనా హెయిర్కైనా ఎన్ని ప్యాక్స్ వేసినా మనం లోపల నుంచి కూడా క్లీన్గా ఉండాలండి. మనం తీసుకునే ఫుడ్ కానీ, వాటర్ ఎక్కువగా తీసుకోవడం కానీ, ఫుడ్లో ఎక్కువ మసాలాలు ఆయిల్స్ కానీ చెత్త కానీ అంటే ఏవో ఒకటి తింటా ఉంటాం కదా ఫాస్ట్ ఫుడ్స్, అవన్నీ చాలా తగ్గించుకుంటేనే చాలా మంచిదండి. ఎందుకంటే మనం పైన ఎన్నో ప్యాక్స్ పూసి లోపలంతా చెత్త తిన్నాం అనుకోండి, అది ఎలానో మనం ఎన్ని ప్యాక్స్ వేసినా ఆ ప్రభావం అనేది చూపించదు అనమాట. ఇక్కడ మిక్సీ పట్టుకున్నాను కదా, కొంచెం టైట్గా ఉంది బ్యాటరు, అందుకనేసి నేను కొంచెం పెరిగి యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే. అంటే మనకు కొంచెం స్ప్రెడింగ్ కన్సిస్టెన్సీ ఉంటే అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనేసి ఇక్కడ పెరిగి యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక ఫుల్ సైజ్ అయితే నిమ్మకాయ కూడా కట్ చేసుకొని ఆ లెమన్ జ్యూస్ అనేది కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ స్టేజ్లోనే మనకి ఇష్టం ఉంటే ఉల్లిపాయ కూడా కట్ చేసి ఒక జ్యూస్ తీసుకొని కొంచెం స్ట్రెయిన్ చేసేసి, అంటే అదంతా రాకుండా, ఎందుకంటే హెడ్ బాత్ చేసేటప్పుడు ఇబ్బంది అయింది అనమాట డైరెక్ట్గా అనియన్ వాడితే. అదే అనియన్ జ్యూస్ వాడామనుకోండి హెడ్ బాత్ చేసేటప్పుడు కొంచెం అంత ఇబ్బంది ఉండదు. నేనైతే ఇక్కడ అనియన్ జ్యూస్ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే పాపకు కూడా అప్లై చేస్తాను కాబట్టి తను ఇబ్బంది పడకూడదు అనేసి నేను అనియన్ జ్యూస్ అయితే యాడ్ చేయడం లేదు. పైగా స్మెల్ కూడా వస్తుంది కదా చిన్నపిల్లలు కదా అనేసి నేను వాడడం లేదు. మీరైతే కంపల్సరీగా అనియన్ కూడా తీసుకోండి, మంచి రిజల్ట్ ఉంటుంది అనియన్ వల్ల కూడా. నేను అది ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకున్నాను. నేను పాపకి ఎప్పుడు హెయిర్ ప్యాక్ వేసినా కూడా నేను నెక్ కూడా క్లీన్ చేస్తాను ఎవ్రీ టైమ్. అందుకనేసి నేను మీగడ, పాల మీగడ మార్నింగ్ కదా చేస్తుంది, పాల మీద మీగడ అంతా తీసేసి అందులోనే ఒక స్పూను ఇది శనగలు పెసరపప్పు బియ్యం కలిపిన పౌడర్ ఎప్పుడు నా దగ్గర ఉంటుంది కదా, ఆ పౌడర్ ఒక స్పూన్ వేసాను. అందులోనే మంచి పసుపు వేసాను, ఇది పసుపు కొమ్ములతో పట్టించిన పసుపు అనమాట, మార్కెట్లో దొరికేది కాదు. వాటన్నిటిని మిక్స్ చేయడం కోసం పెరుగు వాడుతున్నాను. పెరుగు ఏంటంటే చిన్నపిల్లల స్కిన్ కానీ మన స్కిన్ కానీ కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి పెరుగు కానీ మీగడలేమో నేచురల్ ఆయిల్స్ ఉంటాయి కాబట్టి మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి దానివల్ల. అలాగే పెరుగులో మంచిగా మాయిశ్చరైజ్ చేస్తుంది మన స్కిన్ డ్రై కాకుండా. ఇవేవి లేకపోయినా మన దగ్గర రోజ్ వాటర్ ఉన్నా ఈ ప్యాక్ని అయితే చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనకు ఎంత అయితే కన్సిస్టెన్సీ కావాలో అలా మిక్స్ చేసుకోవాలి.
నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇక్కడ పాప హెయిర్ ఒకసారి కామ్ చేస్తున్నాను. ఇలా చక్కగా తల దువ్వేసి మొత్తం ఇలా పాయల్ పాయల్గా తీసి అంత స్కాల్ప్ కి, హెయిర్ కన్నా కూడా మెయిన్ స్కాల్ప్ కంటేలాగా అయితే మనం అప్లై చేయాలి. ఒక ప్రొఫెషన్ వేలోనే చేయాలని ఏం లేదని, మనకి ఎలా వస్తే అలాగా మెయిన్ మనం టార్గెట్ చేయాల్సింది స్కాల్ప్ అనమాట. ఈ డాండ్రఫ్ అంతా స్కాల్ప్ కే కదా ఉండేది, ఆ స్కాల్ప్ అయితే మనం టార్గెట్ చేయాలి కాబట్టి నీట్ గా పైన హెయిర్ కి కొంచెం అటు ఇటుగా అయినా కానీ స్కాల్ప్ మాత్రం మర్చిపోకుండా అప్లై చేయండి. అసలు మనం ఈ చుండ్రి ఎందుకు వస్తుందో చూద్దాము. రీజన్స్ తెలిస్తే కదా మనం క్యూర్ ఎలా చేసుకోవాలనేది మనకు తెలుస్తుంది. మన స్కాల్ప్ మీద కూడా స్కిన్ ఉంటుంది కదండి, మామూలుగా మనం డైలీ స్నానం చేస్తాం మన బాడీ స్కిన్ క్లీన్ గా ఉండాలని అలాగే, కానీ స్కాల్ప్ మీద ఉన్న స్కిన్ మాత్రం మనం క్లీన్ చేయము. అది కూడా స్కిన్నే కదండి, కానీ అంత త్వరగా క్లీన్ చేయం. ఎప్పుడో వారానికి ఒక తల స్నానం చేయాలి, లేకపోతే 2 వారాలకు ఒకటి అలా పెట్టుకుంటాం, అలా చేయకూడదు. 2 రోజులకు ఒకసారైనా పైన మన స్కిన్ని అంటే మన స్కాల్ప్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయకపోవడం వల్ల కూడా చుండ్రు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్లు అలాగ ఉంటాయి కదా, దానివల్ల కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అయ్యి అవి చుండ్రుగా మళ్ళీ ఎక్కువ అయిపోతుంది. నెక్స్ట్ ఎవరికైనా చుండ్రు ఉన్న వాళ్ళ దువ్వెన మనం యూజ్ చేసినా కూడా మనకు కూడా చుండ్రు వస్తుంది. అలాగే ఇంకో రీజన్ వచ్చేసరికి వాతావరణం చేంజ్ అవడం వల్ల, ఇప్పుడు చలికాలం కదా, చలికాలం అయితే చాలా మందికి చుండ్రు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. నార్మల్గా మనం తలస్నానం చేయాలన్నాం కదా, స్కాల్ప్ క్లీన్ చేసుకోవాలనుకున్నాం కదా అనేసి తలస్నానాలే చేస్తూ ఉండి ఆయిలింగ్ మర్చిపోయినా కూడా స్కాల్ప్ అనేది డ్రై అయిపోయి మళ్ళీ చుండ్రు వస్తుంది. దానివల్ల కూడా మనం తలస్నానం మీద ఎంత అయితే ఇంట్రెస్ట్ చూపిస్తామో దానికి ముందు చక్కగా ఒక గంట ముందైనా చక్కగా హెయిర్కి ఆయిలింగ్ చేసేసి మసాజ్ చేసి తలస్నానం చేయడం వల్ల హెయిర్ గ్రోత్ బాగుంటుంది, అలాగే చాలా హెల్దీగా కూడా ఉంటుంది హెయిర్. ముందు హెయిర్ పొడవుగా ఉండడం కన్నా హెల్దీగా ఉండడం మెయిన్ అనమాట. ఇంకోటి రీజన్ వచ్చేసరికి నేను ఇప్పుడు తెలుసుకున్న రీజన్ అనమాట. అసలు ఈ రీజన్ వల్ల డాండ్రఫ్ వస్తుందని కూడా నాకు ఇంతవరకు తెలీదు. మెయిన్ ఏంటంటే స్ట్రెస్ ఉండడం వల్ల కూడా అంట డాండ్రఫ్ వస్తుందంట. నేను ఈ మధ్య డాక్టర్ని కన్సల్ట్ అయితే అంటే నేను ఇన్ని ఇయర్స్లో ఎప్పుడు నేను ఈ డాండ్రఫ్ ప్రాబ్లం అనేది ఫేస్ చేయలేదు. వెదర్ చేంజెస్ అయినా ప్లేసెస్ చేంజెస్ అయినా నాకు ఎప్పుడు అవ్వలేదు, కానీ ప్రెజెంట్ ఆయన చెప్పినది విని నేను షాక్ అయ్యాను అనమాట. ఎక్కువ స్ట్రెస్, ఎక్కువ మనం స్ట్రెస్ తీసుకున్నా కూడా మనకి డాండ్రఫ్ వస్తుంది అనమాట. ప్రెజెంట్ నా రీజన్ అదే కావచ్చు మరి. అలాగే ఇలాగా పార్టీషన్స్గా మనం ఈ ప్యాక్ అప్లై చేసుకున్నప్పుడు కూడా లైట్గా మసాజ్ చేయండి. ఆ జ్యూస్ అనేది మన స్కాల్ప్కి పోతుంది అనమాట, అంటే అంటుతుంది బాగా. మామూలుగా ఏం చేస్తామంటే మనం పైన పైన పెట్టేసి గట్టిగా మాత్రం చేయమాకండి. నేను ఇక్కడ మీకు ల్యాగ్ అవుతుంది అనేసి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టా, కానీ చాలా స్మూత్గా హ్యాండిల్ చేయండి. నీట్గా ప్రశాంతంగా కూర్చొని అయితే పెట్టండి. ఇక్కడ బయట మాకు ఎండ వస్తుంది, ప్రజెంట్ మాకు ఇక్కడ చలి ఎక్కువ ఉంది కదా, మార్నింగ్ టైం అనమాట. ఆ ఎండలో కూర్చొని ఉంటే బాగుంటుంది కదా అనేసి మేము ఎండలో కూర్చొని ఇలా అప్లై చేసుకుంటున్నాము. చాలా ప్రశాంతంగా ఉంది, మంచి ఎండ చలి పుట్టకుండా. మీరైతే చక్కగా ఇలా పెట్టుకొని నీట్గా మసాజ్ చేసుకోండి. ప్రతి పార్ట్కి మనం ఈ ప్యాక్ అప్లై చేసుకున్నామా లేదో చెక్ చేసుకోండి. ఇలా డాండ్రఫ్ వచ్చాక మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ వచ్చేసి హెయిర్ లాస్ అనమాట. విపరీతంగా హెయిర్ ఊడిపోతుంది, చాలా ఇరిటేషన్గా ఉంటుంది, అంటే విసుగ్గా ఉంటుంది కదా మొత్తం. తర్వాత ఇచ్చింగ్ బాగా జిలబుడుతుంది బాగా. అలాగే ఏంటంటే కాన్ఫిడెన్స్ ఉండదు అనమాట, కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తక్కువైపోతాయి. ఎందుకంటే ఈ డాండ్రఫ్ ఊరికే మనం ఇలా వేలు పెట్టి ఇలా అంటే పొట్టు పొట్టుగా పడిపోతుంది కదా, మనకే కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది. మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ వల్ల డాండ్రఫ్ ఎలా రిమూవ్ అవుతుందో వాటి ఉన్న బెనిఫిట్స్ ఏంటో మనం చూసుకుందాం. మనం ఫస్ట్ మెంతులు వాడాం కదా, మెంతుల్లో వచ్చేసరికి యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే మన చుండ్రు అనేది డాండ్రఫ్ అనేది రాకుండా అలాగే త్వరగా తగ్గడానికి యూజ్ అవుతుంది. అలాగే దీంట్లో ప్రోటీన్, విటమిన్ సి, ఐరన్, పొటాషియం, నికోటిన్ యాసిడ్ లాంటివి ఉన్నాయి. వీటన్నిటి వల్ల మన హెయిర్ అనేది కొంచెం కలర్ త్వరగా చేంజ్ అవ్వకుండా అలాగే ఒత్తుగా అంటే కొంచెం వాల్యూమ్గా పొడవుగా అయ్యేలాగా మెంతుల్లో ఇలాంటివన్నీ లక్షణాలు అయితే ఉన్నాయి. తర్వాత మనం ఎగ్ వైట్ యూస్ చేసాం కదా, అసలు ఎగ్ అంటే ఫుల్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి కదా. ఎగ్ వైట్లో ఏంటి, ప్రోటీన్స్, విటమిన్ ఏ, విటమిన్ కే, విటమిన్ బి, డిఈ వంటి విటమిన్లు చాలా ఉంటాయి కదా. అలాగే విటమిన్ ఏలో జుట్టు బాగా అదేంటిది గ్రోత్ అవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అలాగే విటమిన్ కేలో జుట్టు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే విటమిన్ బి కాంప్లెక్స్లో మనం B6, B7, B12, B3 వంటి విటమిన్లు ఉంటాయి కదా. ఇందువల్ల ఏంటంటే జుట్టు బాగా ఏమంటారు డ్రై అవ్వకుండా హెల్ప్ చేస్తుంది అనమాట. మరి జుట్టు డ్రై అయిపోతే ఏంటంటే మన జుట్టు ఏంటిది చిట్లిపోతుంది, హెయిర్ గ్రోత్ ఉండదు, డాండ్రఫ్ వస్తుంది కదా. ఈ విటమిన్స్ అన్నీ ఉండడం వల్ల జుట్టు డ్రై అవ్వకుండా ఉంటుంది. అలాగే నేను ఇక్కడ నేను ముందుగా కొంచెం ప్యాక్ రెడీ చేసుకున్నాం కదా, శనగపిండి, పెసరపిండి, బియ్యం కలిపిన పౌడర్తో పెరుగు అనేసి మీగడ కలిపేసి ఆ ప్యాక్తో ఇలాగా మసాజ్ చేస్తూ సర్క్యులర్ మోషన్తో నేను పాపకి నెక్ అంతా క్లీన్ చేస్తున్నాను. వీటి గురించి నేను ఆల్రెడీ రెండుసార్లు వీడియో చేశాను నేను. ఎవరికైనా కావాలంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఈ ప్యాక్ యూజ్ చేసి మన నెక్ మీద ఉన్న ట్యాన్ ఎలా క్లీన్ చేసుకోవాలనేసి.
ఈ ప్యాక్ వచ్చేసరికి మనం హ్యాండ్స్ కానీ ఫేస్ కానీ లెగ్స్ కానీ ఎక్కడైనా ట్యాన్ ఉన్న ఏ ప్లేస్లో అయినా మనం క్లీన్ చేసుకోవచ్చు. చాలా న్యాచురల్ వేలో చాలా ఈజీగా క్లీన్ అవుతుంది. పైగా అలాగే మనకి రిజల్ట్ కూడా ఉంటుంది ఈ ప్యాక్ వల్ల. నెక్ బ్యాక్ సైడ్ ఎలా అయితే క్లీన్ చేసుకుంటామో అలాగే సైడ్స్న అలాగే ముందు వైపు కూడా మనకి ఎలాంటి మసాజ్ రాకపోయినా జస్ట్ సర్క్యులర్ మోషన్లో మన హ్యాండ్స్ మూవ్ చేస్తూ అంటే మన హ్యాండ్ టిప్స్ మూవ్ చేస్తూ చక్కగా ఇలా అయితే మసాజ్ చేసుకుంటే ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయి డెత్ స్కిన్ అంతా పోయి స్కిన్ చాలా బ్రైట్గా అలాగే క్లీన్గా కూడా ఉంటుంది. ఇయర్స్ బ్యాక్ కూడా క్లీన్ చేసుకోవాలి. మెయిన్గా పిల్లలు క్లీన్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు ఆడుకుంటారు, డస్ట్ పడుతుంటుంది, రకరకాల యాక్టివిటీస్ చేస్తుంటారు కాబట్టి మెయిన్గా ఇలాగా ఈ మెయిన్ పార్ట్స్ అనేవి అంటే మో చేతులు, మోకాళ్ళు, నెక్ పార్ట్ అనేది బాగా డార్క్ అవుతూ ఉంటుంది. సారీ, ఇందాక ఎగ్ వైట్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఎగ్ వైట్లో విటమిన్ ఈ ఉంటుంది కాబట్టి హెయిర్ అనేది సాఫ్ట్గా అలాగే షైన్గా కూడా అవుతుంది. మళ్ళీ ఎగ్లో సల్ఫర్, జింక్, రాగి అలాంటివి కూడా ఉంటాయి కాబట్టి జుట్టు ఊడకుండా స్ట్రాంగ్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనం లెమన్ జ్యూస్ కూడా వాడాం కదా, లెమన్ జ్యూస్లో ఏమో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల డాండ్రఫ్ రాకుండా అలాగే ఇలాగ హెయిర్కి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కొంచెం క్యూర్ చేయడంలో లెమన్ అనేది బాగా యూజ్ అవుతుంది. లెమన్లో విటమిన్ సి ఉంటుంది, సిట్రిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇందువల్ల ఏంటంటే జుట్టు బాగా స్ట్రాంగ్గా రెడీ అవుతుంది. పాపకు అప్లై చేశాక నేను కూడా అప్లై చేసుకున్నాను. చూసారు కదా, ఒక 2 అవర్స్ తర్వాత ఇలాగ హెయిర్ మన ప్యాక్ ఇలా టచ్ చేసినా మన చేతికి అయితే అంటదు. ఆ టైంలో అయితే మనం వెళ్ళి ఇంక హెడ్ బాత్ చేసుకోవాలి. కొంచెం ఇలా మొత్తం డ్రై అయిపోయాక హెడ్ బాత్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం నార్మల్గా మసాజ్ చేస్తున్నట్టు అది ఆ ప్యాక్ అంతా రిమూవ్ చేయాలి. ఒకేసారి గట్టిగా రుద్దేయకూడదు, ఎందుకంటే మన తలంతా పట్టుంటుంది కదా ఆ ప్యాక్, అందువలన గట్టిగా అయితే రుద్దేయకూడదు అనమాట. అందువల్ల గట్టి రుద్దేస్తే ఏమవుతుంది, హెయిర్ ఊడుతుంది. అందుకని కొంచెం కేర్ఫుల్గా అయితే చేసేయండి హెడ్ బాత్. చూసారు కదా, నేను స్కాల్ప్ మీకు దగ్గరగా చూపిస్తున్నాను. పాపకైతే ఒక 70% వరకు నేను ముందు చూయించాను కదా ఎంత డాండ్రఫ్ ఉందో, డాండ్రఫ్ అయితే రిమూవ్ అయిపోయింది. ఈ పైన కనిపించేదంతా ఇది మెంతులు పొట్టండి. జుట్టు కొంచెం కంప్లీట్గా ఆరిపోయాక ఒకసారి మనం కోమ్ చేస్తే ఆ పొట్ట అంతా పోతుంది. మనం కొంచెం ఆ పొట్ట అంతా పోవడానికి కొంచెం ఎక్కువ వాటర్ యూస్ చేసి క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. స్కాల్ప్ చూస్తే అర్థమైపోతుంది మనకి. మీ సైడ్ కూడా చూసారు కదా, అసలు డాండ్రఫ్ అనేది లేదు, చాలా వరకు రిమూవ్ అయింది. నాకైతే సరిగా రిమూవ్ అవ్వలేదండి, నేను ఎందుకంటే సరిగా ప్యాక్ అప్లై చేసుకోలేదన్నమాట. పాపకైతే బాగా అప్లై చేశాను, కానీ పోనీ వేసుకునే దగ్గర కూడా మనం స్టార్టింగ్లో చూసాం కదా ఎంత డాండ్రఫ్ ఉందో, అక్కడ కూడా నీట్గా అయితే రిమూవ్ పెరుగు యూజ్ చేశాం కదా. పెరుగు వల్ల కూడా, పెరుగులో కూడా మంచి కాల్షియం, జింక్ వంటి ఉంటాయి కాబట్టి డాండ్రఫ్ కానీ ఇంకా హెయిర్కి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా పెరుగు అప్లై చేయడం వల్ల, జస్ట్ పెరుగు లెమన్ అప్లై చేసినా కూడా మనకి చాలా ఈజీగా ఆ ప్రాబ్లమ్స్ అనేవి క్యూర్ అవుతాయి అనమాట. ఎప్పుడైనా పుల్లటి పెరుగు ఉందనుకోండి, దాన్ని పడేయకుండా చక్కగా అయితే తలకు అప్లై చేసి మైల్డ్ షాంపూతో వాష్ చేసేయండి. పెరుగులో ఏంటంటే యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇదేంటంటే స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్, స్కాల్ప్కి సంబంధించిన ఏమైనా ఇన్ఫెక్షన్లు ఉంటే అవి క్లీన్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది పెరుగు. ఇంట్లో ఇవేమీ లేకపోయినా జస్ట్ పెరుగు ఒకటైనా అప్లై చేసేయండి. ఇవన్నీ కూడా ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్సే, బయటకు వెళ్ళి మనం కష్టపడి కొనాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ కొత్త అయితే, వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో.